అంటే అమర్దీప్ గారిని బ్యాట్ చేసి ఆయనకే కప్పిద్దాం అనుకుంటారు రైల్లో. కప్ప అనేది జనాల చేతుల్లో ఉంటది. ఓటింగ్ సిస్టమ్ తారుమారు అయితే ఒక్కడు ఊరుకోడు, అక్కడ అనుకున్న స్టూడియో కూడా ఉండదు. అమర్దీప్ గారికి ఇస్తే మీరు కామెడీ అయ్యకండి బ్రో. అసలు రాదు. ఆల్రెడీ ఇప్పుడు ఓటింగ్ చూసుకున్నా ప్రశాంతే లీడ్ లో ఉన్నాడు. ఆ శోభ యాటిట్యూడ్ ఎలా మూతి పెట్టుకునేమో శోభ పల్లె ప్రశాంత్ గెలిపించే తీరుతాం. తప్పు కొట్టకుండా వీరాలకు ఇచ్చినా మాత్రం ఊరికైన ప్రచారాలు అడినప్పుడు స్టూడియం బద్దలుగుతాం. అమర్దీప్ అమర్దీపా ఎపిసోడ్ వైజ్ తనలో ఉన్న జెన్యున్ పర్సనాలిటీ నాకు చాలా నచ్చిందన్న. నెక్స్ట్ తను తన ఫ్రెండ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు జెన్యున్గా ఉన్నాయి. ఫ్రెండ్స్కి అంతలా వాల్యూ ఇచ్చిన అని ఆ బిగ్ బాస్ హౌస్లో నేను అతన్నే చూశాను. అందుకే నాకు అతను చాలా ఇష్టం. కొన్ని ప్లేసెస్లో అమర్దీప్ గారికి కనిపించిందని చెప్పి కొన్ని టాస్క్లో అది కూడా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. దాన్నే బ్రో ఇప్పుడు చాలా మంది అంటున్నారు బిగ్ బాస్ అమర్దీప్కి సపోర్ట్ చేస్తున్నారని. మీరు అది చూడొచ్చు, గ్రహించినట్టుగైతే అమర్దీప్ చేసిన తప్పులే లాస్ట్ వీక్ చూపించారు. ఏమన్నా మనందరం బిగ్ బాస్ చూస్తాను, అమర్దీప్ ఒక్కడే ఫౌల్స్ చేశాడా, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? అంటే చాలా మంది చేశారు, అయినా కూడా బిగ్ బాస్ అమర్దీప్ ఒక్కడితో అక్కడ స్క్రీన్ మీద వేస్తుంటారంటే అతను బ్యాట్ చేద్దామని. అతను బ్యాట్ చేసుకుంటే ఆ బిగ్ బాస్ కూడా రేటింగ్ వస్తుంది. అంటే అమర్దీప్ గారిని బ్యాట్ చేసి ఆయనకే కప్పిద్దాం అనుకుంటారు. కొప్పలకి ఇచ్చేస్తారు బ్రో, అందరు డిసిషన్ అవుతుంది, అది బిగ్ బాస్ డిసిషన్ అవ్వదు. ఒకళ్ళని బ్యాట్ చేయడం అయినా ఒకళ్ళని ఉంచడం అయినా బిగ్ బాస్ డిసిషన్ అవుతుంది. కానీ కప్ప అనేది జనాల చేతుల్లో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్న మెజారిటీతో ఓటింగ్ సిస్టమ్ తారుమారు అయితే ఒక్కడు ఊరుకోడు, అక్కడ అనుకున్న స్టూడియో కూడా ఉండదు, ఎగిరిపోద్ది గాడిలోకి. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ బ్రో యావరు బ్రో అనుకుంటున్నాను నేను. యావరు అనుకుంటా, ఏం లేదు, లాంగెస్ట్ కంటెస్టెంట్ కదా. అది ఒకప్పుడు బ్రో, ఇప్పుడు ఏముంది, మీరు ఏ విధంగా ఇప్పుడు ఫైవ్ లాస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ వీక్స్ కాకుండా ఇప్పుడు ఏ విధంగా స్ట్రాంగ్ అన్నారు మీరు? అంటే ఫస్ట్ నుంచి గేమ్ చూసి అంటాం కదా. ఫస్ట్ నుంచి మాత్రం ఇది పర్ఫెక్ట్ గేమ్ అన్నా తన మాటలు అర్థం కాదు, కానీ తన గేమ్ శైలి మాత్రం అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ మాటలు అర్థం కావట్లేదు, ఇప్పుడు గేమ్ అర్థం కావట్లేదు. ఏ విధంగా ఏం ఆడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. అతనికి ఫ్యాన్స్ పెరగడానికి కారణం ఏంటంటే తన గేము, తను ఆడే కాన్సన్ట్రేషన్ అదే. కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? సూపర్. సో మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్, సో ఎవరు పోతారు అనుకుంటున్నారు? మిడ్ వీక్ అంటే ఇప్పుడు చూద్దాం బ్రో, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే యావరు లేకపోతే శోభ వీళ్ళిద్దరిలోనే ఉంది ఇప్పుడు ఎలిమినేషన్ అనేది. ఎందుకంటే మిగతా వాళ్ళని తీరు, ఒక అర్జున్ వెళ్ళే పరిస్థితుల్లో ఉండే టైంలో అర్జున్ చాలా కష్టపడి తన గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి తను ఆ ఫైనల్ అస్త్ర పొందాడు కాబట్టి అర్జున్ చాలా కష్టం. వీళ్ళిద్దరిలో ఉంటది బ్రో ఏదైనా. మరి అర్జున్ గారు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి టాక్ నడుస్తుంది బయట. నేను ఇక్కడ కూడా చెప్పిన బ్రో, అతను కన్నింగ్ గేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నింగ్ గేమ్ కానీ బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ చేస్తారు, అక్కడ ఒక మాట అనుకోక మాట ఆడతారు అని నేను చెప్పాను ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గాడు, గేమ్స్ పరంగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాడు, అందుకే ఫైనల్ అస్తే అతని చేతిలోకి వచ్చింది. టాప్ త్రీలో ఎవరు ఉంటారు? టాప్ త్రీ పక్క శివాజీ గారు, ఎందుకంటే తను ఆ ఒక్క విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో బ్యాడ్ అయ్యారు తప్పించి మిగతా ఆటల పరంగా పర్వాలేదన్న. అవసరమైన సందర్లో టాప్ టూలో అన్ని మనం చెప్పలేమన్నా, ఫైనల్ స్టేజ్ మీద మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కాంపిటీషన్, ఒక యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధంలో మనం కూడా చూసినట్టుగైతే ఒక యూట్యూబ్లోని పోల్ పెడితే ఒక 150,000 ఓట్స్లో అమర్జీకి ఒక దాంట్లో 40% ఉంది, శివాజీకి 20 కూడా ఒక 10 ఉంటుంది, పల్లర్ పర్సన్ ఒక 30 ఉంటుంది, ఎవరి మీద ఒక అలగ ఉంటుంది. ఇంకో దాంట్లోని పల్లర్ పర్సన్ 50 ఉంటుంది, అమర్దీప్ 40 ఉంటుంది. మనం చెప్పలేకపోతున్నాం ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది, అది మనం బిగ్ బాస్ హౌస్లోని ఆ స్టేజ్ మీద తెలుస్తుంది. ఓకే, సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? శోభ. శోభ గారు ఎందుకు? ఎందుకంటే ఆమె టాకింగ్ కూడా సరిగ్గా మాట్లాడదు కదా. ఏ ఆమె మాట్లాడేది ఏమన్నా కొట్టేలా ఉంటది, నాకు నచ్చదు ఆమె అంత. ఓకే, సో మరి ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? పల్లవి ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు, అర్జున్ కూడా బాగా ఆడుతున్నాడు. టాప్ ఫైవ్ లో పల్లవి ప్రశాంత్, లాస్ట్ ఐదుగురు. ఫస్ట్ అయితేనేమన్నా శివాజీ అని అనుకుంటున్నా నేను, సెకండ్ ఏమో పల్లవి ప్రశాంత్, థర్డ్ ప్రియాంక, ఫోర్త్ అర్జును, లాస్ట్ లో అమర్దీప్ అనుకుంటున్నా. ఓకే, సో మరి శివన్నగా 50+ ఉంది ఆయన ఏజ్. అవును. సో మరి అందరూ చిన్న ఏజ్ వాళ్ళే ఉన్నారు, టక్ ఆఫ్ ఫర్ కాంపిటీషన్ ఇచ్చారు. సో మరి ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే ఆయనకి హ్యాండ్ బాగాలేదు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టారు అనుకుంటున్నాను. అంతకు మించి ఈ వీక్స్ మొత్తమా? ఈ వీక్స్, ఈ ప్రెజెంట్ ఇప్పుడు వీక్స్ లో మాత్రం ఆయనకి హ్యాండ్ బాగాలేదని పక్కన కూర్చోబెట్టారు అంతే. నిన్న మొన్న బాగా ఆడారే గట్టిగా ఆడారు, కానీ అందరూ బాగా ఆడుతున్నారు, కానీ ఒక్కలే కదా గెలిచేది. సో మరి 2 weeks వరకు ఓటింగ్ లైన్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. సో మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, అంటే వీళ్ళకి ఓట్లు పడి వీళ్ళే గెలవాలని చెప్పి నీ పరంగా? నేనైతే
అర్జున్ కూడా గెలుస్తాడు అనుకుంటున్నా. అర్జున్ గారు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి టాక్ బయట. ఆ కానీ ఆయనే గెలిచాడు కదా పోయిన సీజన్ లో, మొత్తంలో ఆయనే గెలిచాడు కదా పోయిన గేమ్ లో, ఆయనకే బాగా వచ్చినాయి కదా ఓట్లు. సో ఆయన గెలుస్తాడు అనుకుంటున్నామా? నేను గెలవాలని అనుకుంటున్నాను అనుకుంటున్నాను. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ గారు. ఎందుకట్లా? ఎందుకంటే అతను మైండ్ గేమ్ ఉంటది, అందరికి ఎలా ఆడాలో ట్రూత్లు చేస్తాడు. బిగ్ బాస్ ని డైరెక్టర్ కన్నా అతనే బాగా కంట్రోల్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ని కంట్రోల్ చేస్తున్నారు నిజంగా 100%. మీరు కాలతో గమనించండి, సైలెంట్ గా ఉంటాడు, సైలెంట్ గా ఆడతాడు, సైలెంట్ గా గెలుచుకుంటాడు అతను. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? శోభ 100%. ఎందుకట్లా? పోవాలి, అది పోతేనే బిగ్ బాస్ లో కొద్దిగా పోతుంది. నిజంగా దైద్రం పోయినట్టు బిగ్ బాస్ కి. శోభా గారు వెళ్తే, శోభా గారు కాదు శోభా గారు గీరు, దానికి గారెంటీ గారు ఏం లేదు, అంతా బూరేదండి. సో మరి మిడ్ ఎలిమినేషన్ కూడా ఉంది, అప్పుడే వాళ్ళు పోతారు అనుకుంటున్నారు? ప్రియాంక ఉంది, ప్రియాంక గారు పోవచ్చు, లేదంటే ఎవరు ఇద్దరులో. లాస్ట్ కి ఓన్లీ బాయ్స్ ఉంటారు అందరు. అంటే గర్ల్స్ అంటే యాటిట్యూడ్ చూపిస్తున్నారు కదా, మరి ఇలా ఎలా యాటిట్యూడ్ ఆల్రెడీ చూస్తున్నాం కదా, ప్రియాంక యాటిట్యూడ్ ఆ శోభ యాటిట్యూడ్ ఇలా మూతి పెట్టుకుని ఏమో శోభ ఇలా మూతి పెట్టుకుని అంతా నన్ను మనకు అంటుంది. మరి కన్నింగ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? కన్నింగ్ గేమ్ ఆల్రెడీ తెలుసు కదన్నా, శివాజీ గారు ఆడతారని మనకి. శివాజీ గారేనా? అంటే అర్జున్ గారు ఆడుతున్నారని బయట టాక్. అర్జున్ గారు ఆడుతున్నారని బయట టాక్, కానీ ఆడిది అంతా ఎవరు? శివాజీ గారు 100%. అది అతని వయసుకి, అతను ఆడుతున్న అక్కడ ఉన్న బ్యాచ్ అందరికి అతని వయసుకి నిజంగా ఎగ్జాంపుల్ కంపేరింగ్ చేసుకుంటే 100% అతనే కదా నిజంగా. 100% అది దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. నిన్న స్విమ్మింగ్ పూల్ గేమ్ చూసారో లేదో మీరు? స్విమ్మింగ్ పూల్ గేమ్ లో చూసారు కదా అర్జున్ ఉన్నాడు, ఇలా అందరూ స్టార్టింగ్ లోనే అయిపోయారు. ఎందుకు అయిపోయారు? వాళ్ళు కుర్రోలే కదా, ఉడికిరాత్వం ఉంది కదా, అంటే ఉడికిరాత్వం లేదనుకో అయిపోయారు కదా, కుర్రోలే కదా. ఇంకా సిక్స్ ప్యాక్ బాడీ జిమ్లు చేస్తున్నారు, జనం చూస్తున్నారు అందరూ కూడా. మరి లాస్ట్ వీక్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనిపించింది అన్న? వరస్ట్ అంటే ఇద్దరు అమ్మాయిలు తప్ప ఇంకెవరు గుర్తురారన్న, వాళ్ళిద్దరు తప్ప ఎవరు గుర్తురారు. అది ఆడజాతికే అలా వరస్ట్ క్యాండిడేట్లు, అలా అది ఆడజాతికే వరస్ట్ క్యాండిడేట్లు అది. సో మరి ఈ 2 వీక్స్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. అవునన్న. సో మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరికి ఓట్ వేస్తారు? శివాజీ గారికి ఓట్ వేస్తాం, శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం. ఎవరు ఉంటారు టాప్ 5 లో? మనకు వచ్చి అమర్దీప్ ఉంటాడు అన్న. అమర్దీప్ గారు టాప్ 1 లో వచ్చి శివాజీ గారు ఉంటాడు, 2 లో వచ్చి అర్జున్ ఉంటాడు, 3 లో వచ్చి పల్లవ ప్రశాంత్, 4th లో వచ్చి ఇంకొక పర్సన్ ఉన్నారు కదా అతని పేరు మనకి తెలియదు, ఎవరు ఏమో చెప్పలేం. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అన్న? ఈరోజు నివంతు, రేపు నా వంతు, బిగ్ బాస్ విన్నర్ కానీ బిగ్ బాస్ నచ్చిన వ్యక్తి కానీ పల్లె ప్రశాంత్. సో నిజంగా పల్లె ప్రశాంత్ చాలా ఇష్టం. సో తన బిగ్ బాస్ టైటిల్ కొట్టేంత వరకు ప్రయత్నిస్తాం, టైటిల్ కొట్టే తను బయట తీసుకొస్తాం. సో మరి ఎవరి గేమ్ వరస్ట్ కనిపిస్తుంది? వరస్ట్ అన్న బిగ్ బాస్ కూతురు ఉందన్న, అంటే చాలా నుంచి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నుంచి తన మీద శోభ మన ఏంది చేతబడి కూడా చేస్తారు మా ఫ్రెండ్స్ శోభ శెట్టి పైన. బయట తీసుకొస్తాం చాలా ట్రై చేస్తాం కానీ తను బయట రాలేకపోతే మా ఫ్రెండ్స్ చేతబడి పనిచేస్తలేదు. నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో తను వెళ్ళిపోయే ఛాన్స్ మా ఫ్రెండ్స్ చాలా పకడబంది చేతబడేస్తారు. సో తను వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. మిడ్ వీక్ లో శోభా గారు పోతారు, మరి వీకెండ్స్ లో ఎవరు? ప్రియాంక వెళ్ళిపోతారు అటోమేటిక్. నేను చెప్తాను బిగ్ బాస్ లో 5 మెంబర్స్ ఉంటారు. ఒక మన నాగార్జున రెండు చేతులు లేపుతా, ఒక చేతితో శివాజీ లేపుతా, ఇంకో చేతితో పల్లె ప్రశాంత్ లేపుతాడు. పల్లె ప్రశాంత్ విన్నర్ అవుతాడు. సెకండ్ ప్లేస్ శివాజీ ఉంటాడు, థర్డ్ ప్లేస్ ఎవరు ఉంటాడు, ఫోర్త్ ప్లేస్ లో అమర్దీప్ మన కసి బిడ్డ సార్ బీటెక్ బిడ్డ ఉంటాడు, మన ఫిఫ్త్ ప్లేస్ లో అమర్దీ మన మన అర్జున్ ఉంటాడు. సో కలిసి అందరు వెళ్ళిపోతారు, లాస్ట్ బాయ్స్ హాస్టల్ లాగా బాయ్స్ ఉంటారు అని అనుకుంటున్నాను. కన్నింగ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? కన్నింగ్ గేమ్ నేను చెప్తాను చాలా డేంజర్ అంటే డేంజర్ శోభా శెట్టి. నిజంగా నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు ఏముందరూ అనుకున్నా కానీ తర్వాత మేకప్ చూసిన తర్వాత నాకు అంత అనిపించలేదు. వర్త్ వర్మ వర్త్ అనుకున్నా కానీ వర్త్ కాదు నిజంగా, తను వెళ్ళిపోతేనే బాగుంది. చాలా కన్నింగ్ చేస్తున్నాను గేమ్ లో, అంటే సీరియల్ బ్యాచ్ అంత ఒకటి వీళ్ళని బయటకి వెళ్ళి కొట్టాలి. మీరు ఏ గేమ్ అనుకున్నా లైక్ అమర్దీప్ చేతి చెప్తారు, ప్రియాంక శోభా శెట్టి చేతి చెప్తారు. మొన్న లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో వైరల్ అవుతుంది, నాగార్జున క్వశ్చన్ అడతాడు ఎవరెవరు అంగీకరిస్తున్నారు అంటే మన అమర్ది చేయలేతాడు, మిల్ల సైడ్కు శుభాష్ శెట్టి కాలు కొడతాడు లైక్ రతిగా కాలు కొడతాడు. అంటే వాళ్ళంతా పక్కన మంది ప్లాన్ తో వచ్చారు వీళ్ళని బయటకు వింపజేయాలని, కానీ వాళ్ళంతా గ్రూప్గా ఫామ్ అయినా కూడా ప్రజలు కూడా బయట గ్రూప్కు ఫామ్ అయ్యారు. స్పై అనే గ్రూప్, ఆ గ్రూప్ పేరు స్పై. సో నిజంగా అది ఎంత తండోపతనం వెళ్తుందో తెలియ చెప్పలేము. 100% బ్యాచ్ వింగాలని కోరుకుంటున్నాం. పాయింట్స్ ఇవ్వలేదని చెప్పి ప్రియాంక గారిని చాలా ఇబ్బంది పెట్టారు. అవునవును, అది నిజంగా ఎంత అయినా అంత నాకు సెట్ అవ్వదు అన్న. వాళ్ళు ఎంత కొట్టాలన్నా లోపల లోపల ఉండదు, మన ప్రియాంక అన్నది మంచిగా ఎంజాయ్ చేసినావా అని అన్నది అది ఇన్స్టాగ్రామ్ లో వేరే రకంగా వెళ్ళిపోయింది. అంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళు నిజంగా వాళ్ళు జెన్యున్ ఆడతారా లేదా ఆడతారని మాకు తెలిసిపోతుంది అనమాట. సో నాకు వెళ్ళుకుంటున్న వాళ్ళు కరెక్ట్ బిగ్ బాస్ కి ఈసారి వర్త్ అవ్వలేదు అనిపించింది. ఓకే, మరి శివన్న 50+ ఏజ్ ఉండి అంత గట్టిగా ఇచ్చారు అందరికి.
శివాజీ అన్న అన్న చెప్తున్నా అన్న నేను స్టార్టింగ్ లో పొలిటికల్ లో చూసేస్తాను దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నా తను బిగ్ బాస్ వచ్చిన షాక్ అన్న ఎందుకంటే తను జస్ట్ మాట్లాడాలని కాదు మంచి మానవతావాది తను కూడా సో బిగ్ బాస్ అంత మంచి గేమ్ ఆడుతుంటే చాలా బాగా మధ్యలో కొన్ని వీక్స్ స్టార్టింగ్ గేమ్ ఆడలేదు సూపర్ మీద కూర్చుంటుండవు అని అన్నారు కానీ నేను అన్న ఆరోజు చాలా మీడియా చెప్పాను తను జస్ట్ సూపర్ మీద కూర్చుంటే దాంట్లో తను టాప్ 2 తీసుకెళ్దాం మాట ఇచ్చిన అంటే గేమ్ అంటే జస్ట్ ఫిజికల్ గేమ్ ఆడడం కాదు మైండ్ సెట్ గేమ్ ఆడడం గేమే కదా సో తను ఆ రకంగా ఎంతో మైండ్ గేమ్ ఆడలో తను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు కానీ ఫిజికల్ గా కూడా తగ్గింది కాబట్టి మేము పల్లె ప్రశాంత్కి మా రైతు బిడ్డకి తను విన్ కావాలని అనుకుంటున్నాను చెప్తున్నా ఈ రోజు నాగార్జున చేతులు చెప్తారు ఒక చేతు పల్లె ప్రశాంత్ మరొచ్చి శివాజే అదే అనుకుంటున్నా అదే ఫిక్స్ అయ్యారు ప్రజలు అదే డిసైడ్ అయ్యారు సో మరి ఈ 2 వీక్స్ మరి ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి సో మరి మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు ఎవరు కొట్టేస్తారు నేను 100% చెప్తున్నా మేము 100% ఫిక్స్ అయినాం 100% పల్లె ప్రశాంత్ గెలిపించే తీరుతాం కప్పు కొట్టే తన బయటకు వస్తే కప్పు కొట్టకుండా వీరాలకు ఇచ్చినా మాత్రం ఊరికి ప్రచారాలు అడినప్పుడు స్టూడియం బద్దలు కొడతాం 100% పల్లె ప్రశాంత్ కి ఇస్తేనే మాత్రమే ఒక నిజమైన ఉల్టా పల్టా కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అయింది లాస్ట్ టైం చూసిన అట్ట ఫ్లాప్ అయింది బిగ్ బాస్ సో నిజంగా ఈసారి పల్లె ప్రశాంత్ కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా అమర్దీప్ గారికి ఇస్తే బ్రో మీరు కామెడీ అయ్యాను బ్రో ఆ బొమ్మ వచ్చి అమర్దీప్ కప్పు కొట్టుకోరా అంటే నాకు నవ్వొచ్చింది అది బిగ్ బాస్ కప్ప టీ కప్ప అంత సీన్ లేదు ఇక్కడ ఆ కప్పు కొట్టడానికి ఒక ఆడ లోపల దిగిండు ఆడే పల్లె ప్రశాంత్ కప్పు టచ్ కూడా అయినాడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ప్రజెంట్ వచ్చేసి నాకు అర్జున్ బ్రో అర్జున్ గారు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు బయట లేదు బ్రో మా అర్జున్ అయితే ట్రూగా ఉంటాడు వేరే ఆపోజిట్ పర్సన్ అలా ఉంటే అలా తను మాట్లాడతాడు కానీ మాక్సిమం ట్రూగా ఉంటాడు నిన్న ఏదో కన్నింగ్ గేమ్ ఆడారు కదా కన్నింగ్ గేమ్ ఏముంది బ్రో శోభా గారి మధ్యలో యావర్ గారి మధ్యలో ఉంటే యావర్ గారికి ఇవ్వకుండా సీరియల్ బ్యాచ్ అని చెప్పి శోభా గారికి ఇచ్చారని చెప్పి బ్రో ఈ లాస్ట్ వీక్ చూస్తున్నావు ఫస్ట్ నుంచి అర్జున్ ఎట్టున్నాడు బ్రో శివాజీ ప్రశాంత్ వెళ్తున్న తిరిగాడు కదా లాస్ట్ టైం తను శోభ కొంచెం ఇబ్బంది పడుతుంది విన్ అవ్వట్లేదు అని జస్ట్ సపోర్ట్ చేశాడు అది జస్ట్ ఓటింగే కదా బ్రో కప్పేం కాదు కదా ఇప్పుడు అర్జున్ సపోర్ట్ చేయడం వల్ల కప్పేం రాదు కదా శోభకి జస్ట్ ఓటింగ్ అయితే సపోర్ట్ చేశాడు ఇంకా గేమ్ పరంగా అయితే ట్రూగా ఆడుతున్నారు కదా ఎవరు ఆడితే వాళ్ళకి అసలు సపోర్ట్ అయితే చేయట్లేదు మొన్న ఫైనల్ కంటెస్ట్గా ఒక్కడే సింగిల్ ఆడి వెళ్ళాడు కదా అదైతే బాగా మంచిగా ఆడారు కదా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు ఈ వీక్ అయితే శోభా శెట్టి బ్రో ఆర్ ప్రియాంక ఇద్దరు లోకల్ మాక్సిమం 200% శోభా శెట్టి ఓకే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది అప్పుడే ఎవరు పోతారు మిడ్ వీక్ లో ఈ వచ్చేసి ప్రియాంక శోభా శెట్టి కానీ ప్రియాంక బ్రో ఈ ఇద్దరులో అయితే వెళ్ళిపోతారు ఇంకా 5 వాళ్ళే ఉంటారు ప్రశాంత్ అండ్ శివాజీ అమర్దీప్ అర్జున్ నెక్స్ట్ అయ్యర్ ప్రిన్స్ యావర్ ఓకే సారీ యావర్ సో మరి ఈ 2 వీక్స్ ఓటింగ్ లైన్స్ అన్ని ఓపెన్ ఉంటాయి సో మరి మీరు ఎవరు కోటేస్తారు ఎవరిని సపోర్ట్ చేస్తారు నేనైతే అర్జున్ సపోర్ట్ చేశాను బ్రో ఈ రోజు అయితే ప్రశాంత్ కేసాను ఈ రోజు రేపు ఫ్రైడే దాకా ఈ 3 డేస్ ప్రశాంత్ కేస్తాను ఇంకా ఓకే నెక్స్ట్ ఎవరికి వేస్తారు నెక్స్ట్ లాస్ట్ వీక్ మొత్తం ప్రశాంతే బ్రో నా ఫ్రెండ్స్ మొబైల్ నుంచి ప్రశాంత్ కేపిస్తా మాక్సిమం ప్రశాంత్ సో మరి లాస్ట్ వీక్ వరస్ట్ గేమ్ ఎవరిది అనిపించింది లాస్ట్ వీక్ వరస్ట్ గేమ్ అందరూ బాగానే ఆడారు ఇంకా శోభా శెట్టి కొంచెం వీక్ అనిపిస్తుంది ఆడలేదు ప్రియాంక కూడా సో టాప్ 5లో ఎవరు ఉంటారు టాప్ 5 లేడీస్ వీళ్ళిద్దరు శోభా శెట్టి ప్రియాంక కాకుండా మిగతా 5 నెంబర్స్ ఫస్ట్ మన ప్రశాంత్ సెకండ్ శివాజీ థర్డ్ అమర్దీప్ ఫోర్త్ అర్జున్ నెక్స్ట్ ప్రిన్స్ యావర్ ఓకే మొత్తం ద బాయ్స్ బాయ్స్ బ్రో లేడీస్ చాలా వీక్గా ఉన్నారు బ్రో వాళ్ళు టైటిల్ ప్రశాంత్ మిస్ అయితే శివాజీ ప్రశాంత్ 200% ఒకవేళ అమర్దీప్ గారికి వస్తే టైటిల్ అమర్దీప్ రాదు బ్రో అంటే ఏదన్నా అటు ఇటుగా జరిగింది అసలు రాదు ఆల్రెడీ ఇప్పుడు ఓటింగ్ చూసుకున్నా ప్రశాంతే లీడ్ లో ఉన్నాడు ఆల్రెడీ 3rd ప్లేసా 2nd ప్లేస్లోనో అమర్దీప్ ఉన్నాడు అనుకుంటా లాస్ట్ వీక్ వేరే మారిద్ది బ్రో ఆల్రెడీ శివాజీకి ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ వీక్ కాదు కదా 15 వీక్స్ ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ వీక్ మొత్తం చేంజ్ అవుతుంది